ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్. ఈ మధ్య మీరు నాడు నేడు ఇవన్నీ చూసి స్కూల్స్ అవి బాగున్నాయి, హాస్పిటల్స్ కొన్ని బాగున్నాయి, ద వే దే వర్ డూయింగ్ దే ఆర్ గుడ్ అన్నారు. మరి అన్ని మంచి అయినా కొన్ని మంచి చేస్తున్నాడు, అతను చేస్తున్నాడు. ఎప్పుడు ఎలాగుండాలంటే మనం సంక్షేమము ఉచితాలకు మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. అవును, సంక్షేమం అంటే దానివల్ల సమాజం బాగుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ బాగా చేశారు, దానివల్ల ఏంటంటే పిల్లలకు మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి ఎక్విప్మెంట్, తర్వాత వాళ్ళకి యూనిఫామ్స్, బెంచెస్, విద్య. సో అదేంటంటే సమాజంలో ఒక విద్యార్థులు అన్నవాళ్ళు ఒక ఆస్తులుగా తయారవుతారు, కాబట్టి సమాజానికి అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీరు మీ స్కూల్కి ఒక విద్యార్థిని పంపిస్తే నేను ఎన్ని డబ్బులు ఇస్తాను, లేకుంటే మీరు పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే మీకు సంవత్సరానికి 15,000 రూపాయలు. అదేంటంటే ఇండివిజువల్కి వెళ్తుంది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ సమాజం అభివృద్ధి ఎలా చెందాలన్నది చూడడం చాలా అవసరము. సమాజం అభివృద్ధి చెందాలంటే మీరు ఇండివిజువల్గా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు లైవ్లీహుడ్స్ ఇవ్వండి. ఏదైనా ఇది పని చేసి నేను ఒక చిన్న ఫ్యాక్టరీ పెడతాను, అందులో మీరు పని చేయండి, అందులోకి మీకు వేజెస్ వస్తాయి. దానివల్ల ఏంటంటే లాభాలు వస్తాయి, మీకు జీతాలు దొరుకుతాయి, అందువల్ల సొసైటీ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వస్తుంది. ఇలాగా సంక్షేమాలకి ఉచితాలకి మనం తేడా తెలియజేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ బస్సు ఫ్రీ పెట్టారు, మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు తెలంగాణలో, అది అవసరం లేదు. గర్భిణీ స్త్రీలకు ఇవ్వండి బస్సు ఫ్రీ, దివ్యాంగులకు ఇవ్వండి, వృద్ధులకు ఇవ్వండి, విద్యార్థులకు ఇవ్వండి. సో అది జస్టిఫైడ్. కాబట్టి ఇది సంక్షేమము ఈ ఉచితాలకు మధ్య వ్యత్యాసం తెలుసుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది జనరల్గా అందరికీ ఫ్రీగా ఉండాలి అనేది కదా జనరల్గా వీళ్ళు. ఇప్పుడు మా అక్కడ ఆంధ్రాలో పెట్టింది ఫ్రీ, అందరికీ ఫ్రీ కదా. గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు వెళ్ళినా ఫ్రీయే కదా. ఫ్రీ అండి, ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేస్తే ఖచ్చితంగా విద్యార్థులు మీ దగ్గర వస్తారు. అలా చేయాలి. లేకుంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి అన్నది మీరు గవర్నమెంట్ స్కూల్స్ పంపితే మీకు ఇస్తామంటే అది బాగుండేది. గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతుంది. అవును, గవర్నమెంట్ చూస్తే ఒక్కొక్క విద్యార్థి మీద సుమారుగా ఐ థింక్ 75,000 దాకా ఖర్చు పెడతాను సంవత్సరానికి. అంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్లో అన్నీ ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళితే మీకు ఫీజులు ఉంటాయి, తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఫండ్ అంటారు, ఆ ఫండ్ అంటారు, ఈ ఫండ్ అంటారు, ఫైనల్గా చాలా వసూలు చేస్తారు. కాబట్టి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి పబ్లిక్కి. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, కానీ నేననేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించండి. ఆర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు, కమ్యూనిటీ సెంటర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్ కావచ్చు, వీటన్నింటినీ బాగు చేయగలిగితే, అక్కడ మంచి ఫెసిలిటీస్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే, సో ఇక ప్రైవేట్ అన్న కాన్సెప్ట్ ఉండదన్నమాట. బట్ ఈ ఆరోగ్య బీమా అంటున్నారు, ఆరోగ్య బీమా కూడా ఫ్రాడే కదా సార్. ఈ మధ్యకాల దాని మీద స్కాముల మీద స్కాములు ఉన్నాయి కదా. స్కాములు లేనేంటి, ఇదే ఉంటుంది సార్. అంటే ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు, దాన్ని ఎలా చేస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే అన్ఫార్చునేట్గా మన దేశంలో దేని మీద ఒక కంట్రోల్ కానీ సూపర్విజన్ కానీ లేదు. లేదు, ఏంటంటే ఒక స్కీమ్ వచ్చిన తర్వాత దాని గురించి ఇనీషియల్గా పెద్ద ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తారు, ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏమంటే దాని మీద మానిటరింగ్ ఉండదు. అందువల్ల ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ అన్ని స్కీమ్స్ మానిటరింగ్ దీని గురించి, అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవ్వకూడదు, అది పబ్లిక్ మానిటరింగ్ ఉండాలి. అందుకనే మేము జయభారత్ నేషనల్ పార్టీ, మీరు మళ్ళీ ఎలాగా వస్తానన్నారు, ఇందులో ప్రతిదీ కూడా పబ్లిక్కే చేయాలన్నది కాన్సెప్ట్. అంటే పబ్లిక్ కమిటీస్ అవి మానిటర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వీటిలలో ఉన్న ఈ స్కామ్లు జరిగేదానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది అన్నది ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఎన్ని ఆలోచించి రిటైర్మెంట్ తీసుకున్నారా, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను సార్. యాక్చువల్గా ఏంటంటే నాకు రూరల్ ఏరియాస్ బాగా ఇంట్రెస్ట్, రూరల్ డెవలప్మెంట్ ఇదంతా కూడా. ఎన్ఐఆర్డి అని ఒక సంస్థ ఉంది ఇక్కడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అక్కడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్ట్కి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అందులో అప్లై చేసుకోవచ్చు. అందులో ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అప్లై చేసుకుంటే నేను అప్లై చేశాను. చేస్తే నన్ను ఢిల్లీకి ఇంటర్వ్యూ పిలిచారు. పిలిచినప్పుడు ఐపీఎస్ మీరు ఎలా చేస్తారు అని నేను అన్నారు. మీరు క్వాలిఫికేషనే ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్ పెట్టారు, దీని గురించి మీరు అడగకూడదు. నేనేం చేశానో చూడండి విలేజెస్, కానీ నేను కొన్ని అడాప్టెడ్ విలేజెస్ వీటిలన్నిటి గురించి చూశాను. యాక్చువల్గా ఆ పోస్ట్ 5 సంవత్సరాల నుంచి వేకెంట్గా ఉన్నది, మళ్ళీ ఆ సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇస్తే మళ్ళీ అప్లై చేశాను నేను. మళ్ళీ ఐపీఎస్ ఉంది అందులో, వెళ్ళి మళ్ళీ వెళితే వాళ్ళందరూ సేమ్ ఇంటర్వ్యూ బోర్డు, అరే మళ్ళీ వచ్చావు నువ్వు అన్నారు.
సార్ నేను రెండవసారి వచ్చినందుకే మీరు ఇంకే ఇంటర్వ్యూ చేయకుండా నాకు జాబ్ ఇవ్వాలి, ఎందుకంటే నేను ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోస్ట్లో ఉన్నాను, నేను రేపు వీలైతే నేను బాంబే పోలీస్ కమిషనర్ అవ్వగలను, భారతదేశంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా బాంబే పోలీస్ కమిషనర్ కావాలనుకుంటున్నాను, మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యేవాడిని, కానీ నా ప్యాషన్ వచ్చేసి విలేజెస్, కాబట్టి విలేజెస్ డెవలప్ జరిగితే భారతదేశం డెవలప్ అవుతుంది, కాబట్టి నాకు ఈ అవకాశం ఇవ్వండి అన్నాను. మన నువ్వు హైదరాబాద్లో ఉంది కాబట్టి దీనికి వస్తున్నావు అన్నారు. నేను చెప్పాను మీ ఎన్ఐఆర్డి సంస్థ గౌహతిలో కూడా ఉంది, నన్ను అక్కడ కూర్చోబెట్టండి, నాకు హైదరాబాద్ అవసరం లా, నేను అక్కడి నుంచి పనిచేస్తాను. కానీ మళ్ళా వాళ్ళు నువ్వు కాకి యూనిఫామ్ వేసావు నువ్వు ఎట్లా వస్తావు అన్నారు. అంటే మనకు ప్యాషనేట్గా ఉన్న సబ్జెక్ట్ను చేయడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అన్నది నాకు అనిపించి, ఓకే యూనిఫామ్ పక్కన పెడదాం మనం గ్రామాల్లో తిరుగుదాం అని చెప్పేసి, అది ఒక పెక్యులర్ వే ఆఫ్ నేను వాలంటీర్ రిటైర్మెంట్. నేను వాలంటీర్ రిటైర్మెంట్ చేసినా కూడా లేవలేదు ఎన్ఐఆర్డీ వాళ్ళు లేదు లేదు ఇంకా. కానీ వాళ్ళు అసలు వాట్ రైట్ దే ఒకటి ఐపీఎస్ వాళ్ళు అనౌన్స్ చేసి క్వాలిఫికేషన్ అనౌన్స్ చేసి ఐపీఎస్ ఉంది కాబట్టి ఇవ్వనండి. నేను అదే అడిగానండి వాళ్ళని, మరి మీరు క్వాలిఫికేషన్ తీసేసి ఉంటే నేను అప్లై చేసేవాడిని. చెయ్యం కదా, మీరు నన్ను డోర్లో లోపలికి పిలిచారు, పిలిచిన తర్వాత నువ్వు ఎలిజిబుల్ కాదంటే ఎలాగా, సో వాదించాను ఇలాగే ఉంటుంది. మరి ఆ తర్వాత వచ్చి నేను తిరిగాను 8 నెలలు మొత్తం రాష్ట్రంలో తిరిగాను, గ్రామ గ్రామానికి వెళ్ళాను, రైతులను కలిశాను, డ్వాక్రా గ్రూపుల్ని కలిశాను, అనేక ఎన్జిఓ సంస్థల్ని కలిశాను. కలిసిన తర్వాత ఏమనిపించిందంటే ఇవన్నీ మార్చాలంటే రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఒక ఎన్జిఓ సంస్థలాగా కొంత పరిధిలో నేను చేయగలను, అదే విస్తృతంగా చేయాలంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే అంటారు, ఏదైనా సాధించాలంటే రాజ్యాధికారం ద్వారా మనం ఎక్కువ వ్యాప్తి చెందవచ్చు అన్నది. సో ఆ దిశగా రాజకీయాల్లోకి రావాలి అన్న ఒక కాన్సెప్ట్ అప్పుడు నేను మొదలుపెట్టాను, అదర్వైజ్ ఇనీషియల్గా వచ్చినప్పుడు ఈ ఐడియా లేదు నాకు.